ప్రపంచంలో ఉండే ఈ కనెక్టెడ్ ఇష్యూస్ తప్ప ఇతర అభిరుచులు ఇవన్నీ నాగేశ్వర్ గారికి ఉంటూ ఉంటాయా? నిజంగా చాలా విస్తృతమైన అభిరుచులన్న వ్యక్తి నేను. రామాయణం ప్రతి స్టోరీకి ఒక మోరల్ ఉంటుందంటాం కదా, అలాగా రామాయణాన్ని నుంచి మీరు గ్రహించింది ఏంటి సార్? తండ్రికి ఇచ్చిన మాట కొరకు సింహాసనాన్ని వదులుకున్నాను. దురదృష్టవశాత్తు ఇప్పుడు సింహాసనం కొరకు రాముని ఉపయోగించుకున్నా రోజుల్లో మనం ఉన్నాం. మిమ్మల్ని అందరూ లెఫ్టిస్ట్ అంటారు కాబట్టి నేచురలీ అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, మీరు చిన్నప్పుడు గుళ్ళకు వెళ్ళడం అన్ని ఉండేవా సార్ ఇంట్లో? నన్ను ఒకరు అడిగారు, మీరు లెఫ్ట్ ఆ రైట్ అంటే కాదు, నేను స్ట్రైట్ అంటే. సత్యాన్ని తమ చట్రములో చూసి దానికి ఒక సైద్ధాంతిక ముసుగు తోగి దాని సార్వజనీన ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే మేధో సంపత్తి ఎక్కువైపోయింది మన సమాజం. చిన్నప్పటి నుంచి మీకు మార్కుల మీద పోటీ తత్వం ఉండేదా? సో ఎగ్జామినేషన్స్ లో ఆన్సర్ ఎనీ 5 అని అడిగేవారు. అసలు నాకు 8 వచ్చినప్పుడు 5 రాయవనని నన్ను అవమానించారు కదా. మరి కన్జ్యూమరిస్ట్ మైండ్ సెట్ అనే ఒక విమర్శాత్మకమైన సంబోధన ఎవరి పట్ల ఎలా వచ్చింది సార్? ఈ ఆదాయాన్ని మించిన వస్తువులు కొంటే దివాళా తీస్తారు. సగటుగా చెప్పుకునే కొన్ని కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు, అసమానత్వ పరిస్థితులు, ఇవన్నీ కూడా మీరు చూసి పెరిగారు కదా సార్? మా నాన్న నాకు ఉత్తరం రాశాడు, పోస్ట్ కార్డ్, చిరంజీవి నాగేశ్వరకు ఆశీస్సులు, మన ఇంట్లో మొదటి రూమ్ లో ట్యూబ్లైట్ పెట్టాము, నేను దానికి మళ్ళీ రిప్లై పూజనీయలే నా నాన్నగారికి, ట్యూబ్లైట్ వెలుగులు చాలా అందంగా ఉండవచ్చు అంటే అది అమ్మ నాన్నల గొప్పతనం. విశ్లేషణాత్మకంగా ఇంటెలెక్చువల్ గా అన్నిటినీ అవగాహన చేసుకుని స్పందిస్తున్నారు, కానీ ఏమన్నా మీకు ఎమోషనల్ గా కదిలించిన సంఘటనలు అట్లాంటివి ఉండేవా సార్? చాలా సార్లు చెప్పాను కూడా, 7వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం వచ్చాను. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఫెయిల్, సెకండ్ యూనిట్ టెస్ట్ ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్, ఇంగ్లీష్ లో అర్థం కాక ఫెయిల్. అసలు భరించలేక మా నాన్నకి ఎలా ముఖం చూపెట్టాలని సో ఆత్మహత్య చేసుకున్నాను. వెళ్ళాను, వెళ్ళి ఇక దూకి మూమెంట్ కు బెంజమిన్ అను క్లాస్ పెట్టాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకున్న పిల్లలకు అర్థం కావాలి.